Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Chandrababu, Nadendla, Kalisi, Pavanku, Vennupotu, RGV, Maro Sanchalanam. వివాదాస్పద వ్యాఖ్యలకు రామ్ గోపాల్ వర్మ కేరాఫ్గా నిలుస్తూ ఉంటారు. ఆయన చేసే ఏ వ్యాఖ్య అయినా వివాదమే. ఇటీవల తరచూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ను ఉద్దేశించి సెటర్లు వేస్తున్న వర్మ మరోసారి పవన్ని టార్గెట్ చేశారు. పవన్ని నాదెండ్ల మనోహర్, టీడీపీ అధినేత చంద్రబాబు కలిసి వెన్నుపోటు పొడుస్తారని, నాకు దేవుడు కలలో కనిపించి చెప్పాడని వర్మ ట్వీట్ చేశాడు. వర్మ చేసిన ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఆనాడు జూలియస్ సీజర్ని బ్రూటస్, ఎన్టీఆర్ని నాదెండ్ల భాస్కరరావు, ఎన్టీఆర్ని మళ్ళీ చంద్రబాబు వెన్నుపోటు పొడిచినట్లే ఈసారి పవన్ కళ్యాణ్ని నాదెండ్ల మనోహర్, చంద్రబాబు ఇద్దరు కలిసి వెన్నుపోటు పొడుస్తారని నాకు రాత్రి కలలో దేవుడు చెప్పాడని వర్మ ట్వీట్ చేశాడు. అయితే రామ్ గోపాల్ వర్మ చేసిన ఈ ట్వీట్కి జన సైనికులు కూడా ఘాటుగా రిప్లై ఇస్తున్నారు. నాకు దేవుడంటే నమ్మకం లేదు, దేవుడే లేడు అని అంటావు, మళ్ళీ దేవుడే కలలో చెప్పాడు అంటున్నావు, వోడ్కాలో నీళ్లు తక్కువ అయినట్లున్నాయి చూసుకో వర్మ అని ఒక నెటిజన్ రిప్లై ఇవ్వగా మరో నెటిజన్, పవన్ కళ్యాణ్ గారికి వచ్చే వెన్నుపోట్ల గురించి మాత్రమే దేవుడు కలలో కనిపించి చెబుతాడా అని వర్మను ప్రశ్నించాడు. వర్మను ఎర్రగడ్డలోని పిచ్చాసుపత్రిలో చేర్చినట్లు కల వచ్చిందని పలువురు నెటిజన్లు ట్వీట్ చేశారు. కాగా నాదెండ్ల మనోహర్పై వర్మ విమర్శలు చేయడం ఇదే మొదటిసారి కాదు. గతంలోనూ ఇటువంటి విమర్శలే చేశాడు. జనసేన పార్టీలో నెంబర్ 2గా కొనసాగుతున్న నాదెండ్ల మనోహర్ పవన్ కళ్యాణ్కు వెన్నుపోటు పొడిచేందుకు సిద్ధంగా ఉన్నాడంటూ గతంలో వ్యాఖ్యలు చేశారు.